నిజామాబాద్ కి చందా నగర్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్ కు వచ్చేసింది, చందా నగర్ కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. ఈరోజు ఎపిసోడ్ నాకు జెన్యున్గా చాలా బాగా నచ్చింది. అది గేమ్ పరంగా కావచ్చు, ఎమోషన్స్ పరంగా కావచ్చు. అండ్ వాసంతి పట్ల రెస్పెక్ట్ నాకు చాలా పెరిగింది, అండ్ రేవంత్ పట్ల రెస్పెక్ట్ నాకు చాలా తగ్గుతుంది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యూర్ హోస్ట్ కళ్యాణ్. వీఆర్ హియర్ విత్ అనదర్ రివ్యూ ఆఫ్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 6, ఎంటర్టైన్మెంట్గా అండ్ ఫిక్స్. సో ఈరోజు ఏంటంటే, లైక్ ఆల్మోస్ట్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్స్ అది కూడా అండ్ కీర్తి చూస్ చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ బిగ్ బాస్ ఏదో అంటే బిగ్ బాస్ బర్త్డే జరిగిందా లాస్ట్ వీక్, లాస్ట్ లైక్ కొన్ని డేస్లో. ఈరోజు ఏంటంటే, లైక్ మీ కోరికలు ఏమని చెప్పి బిగ్ బాస్ అడగడం జరిగింది. సో వాళ్ళు వాళ్ళ విషెస్ ఒక చిన్న కార్డ్ మీద రాసి అక్కడ చెప్పారు. వెరీ క్వైట్ ఎమోషనల్. అర్జున్ కళ్యాణ్ నేను ఫస్ట్ టైం ఇవ్వడం చూసా, ఇట్ వాజ్ చాలా ఎమోషనల్ అనిపించింది. అంటే వాళ్ళ ఫాదర్ గురించి కానీ, అండ్ అది ఇట్ వాస్ ఉండే, అండ్ రేవంత్ వాళ్ళ వైఫ్ గురించి, సూర్య వాళ్ళ నాన్నగారి గురించి అందరు కొద్ది కొద్దిగా మాట్లాడారు. అండ్ అంతే, ఆ ఎమోషనల్ సైడ్ మనం అక్కడే పెడతాం, ఎందుకంటే దట్ వాస్ గుడ్. అండ్ ఏంటో, ఈ సీజన్లో ఆల్మోస్ట్ 2-3 సార్లు అందరూ ఏడవడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్ సీజన్స్లో ఓన్లీ ఎమోషనల్గా ఒక సైడ్ మాత్రమే, ఒకసారి మాత్రమే ఉండింది, ఎక్కువ రిపీటెడ్ లేకుండా. బట్ ఈసారి ఏంటో, లైక్ చాలా రిపీటెడ్గానే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ 3rd టైం అనుకుంటా, ఏదో ఒక రకంగా వాళ్ళు ఎమోషనల్ అయ్యి చేసినటువంటి టాస్క్ కానీ అది కానీ. తర్వాత వచ్చింది క్యాప్టెన్సీ కంటెండర్, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అది ఇది అని చెప్పి. కీర్తి వాజ్ లైక్ రేవంత్, సూర్య, తర్వాత రోహిత్, మన వేరే ఇద్దరు లైక్ గీతు, ఇంకో ఆల్మోస్ట్ ఓవరాల్ 6 మెంబర్స్ని చూస్ చేసుకోవడం జరిగింది. సో తర్వాత ఏంటంటే, అక్కడ లైక్ అందరు తర్వాత మాట్లాడుకుంటున్నారు. లైక్ ఐ మీన్ వాసంతి, మరీనా రోహిత్ మాట్లాడుకుంటున్నప్పుడు మరీనా రోహిత్ అన్న పాయింట్ ఏంటంటే, నైట్ మీరు ఎంటర్టైన్ చేశారు కదా, మీరు ఎందుకు లైక్ మిమ్మల్ని ఇవ్వలేదు అంటే, వాసంతి సెడ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్, మనం ఇక్కడ ఒక కెప్టెన్సీ కంటెండర్ కోసం ఆడడానికి రాలేదు, మనం ప్రజల కోసం ఆడడానికి వచ్చామని చెప్పి. దట్స్ బ్యూటిఫుల్. అసలు ఒక్కసారిగా వాసంతి మీద రెస్పెక్ట్ ఇట్లా జప్పమని పెరిగిపోయింది. అండ్ షీజ్ ఏంటో, అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్రేజీ ట్రాన్స్ఫర్మేషన్, ఒకేసారి మారిపోయి బా చాలా బాగా ఆడుతున్నారు. అండ్ అంతే, కొంచెం ఆ వంట దగ్గర అక్కడిక్కడ యాజ్ యూజువల్ ఆర్గ్యుమెంట్ అవుతూనే ఉంది. ఇనాయ మాత్రం ఆర్గ్యూ చేస్తూనే ఉంటుంది. అంటే తను తీసుకోలేకపోతుంది ఇనాయ. లైక్ అది నేను ఆల్రెడీ చెప్పా, ఇనాయ రేవంత్ ఇద్దరు కూడా గేమ్ని అసలు గేమ్ని గేమ్లో చూడట్లేదు. పర్ఫెక్ట్గా ఇక్కడ గేమ్ ఆడుతుందంటే నా ఒపీనియన్లో గీతు మాత్రమే. సీరియస్గా చెప్తున్నా, అంటే ఒక గేమ్ని గేమ్లో తీసుకొని, ఎదుటివాడు చెప్పింది కదా నాకు, నా మదర్ అయినా ఫాదర్ అయినా ఎవడొచ్చినా కూడా నేను కాంపిటేటివ్ స్పిరిట్తోనే ఆడతా, ఎవడైనా సరే నేను ఓడగొట్టి తీరుతా అని చెప్పి షీఈస్ ప్లేయింగ్ అ ప్రాపర్ గేమ్. అండ్ తర్వాత బిగ్ బాస్ ఫస్ట్ టైం చెప్పాలి అంటే, ఈ మొత్తం సీజన్లో చాలా మంచి ఫిజికల్ టాస్క్ పెట్టారు ఈరోజు, విచ్ ఇస్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. అంటే ఒక వుడెన్ దాని మీద ఉంటుంది కొట్టి, లైక్ బిగ్ బాస్ పజిల్ ఉంటుంది, ఆ పజిల్ పెట్టాలి అని చెప్పి. ఫస్ట్ ఇమీడియట్గా బాలాదిత్య గారు స్టార్ట్ చేశారు, ఆయన టాప్లో చేయడం జరిగింది. అండ్ తొందరగా పజిల్ అరేంజ్ చేశారు. తర్వాత మెల్లమెల్లగా ఒకరి తర్వాత ఒక వచ్చారు. లైక్ రాజ్కి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్న ఇనాయ సంచాలక్ కాబట్టి ఇనాయాని సపోర్ట్ చేయనీయలేదు. అండ్ ఇనాయ చాలా చెప్పాను కదా, చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది, తనని ఎవరు పట్టించుకోవట్లేదు అది ఇది అని చెప్పి. బట్ ఇట్స్ అ గేమ్ బిగ్ బాస్, ఇట్స్ ఆల్ అబౌట్ అ గేమ్. ఒక్కడి ఉన్నా ఒక దాని ఉన్నా యూ హ్యావ్ టు ప్లే, అంతే. దేర్ ఇస్ నో అదర్ గో. సో తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఫైమా కూడా పెట్టిన తర్వాత లేవంత్ ఇంకా సూర్య రావడం జరిగింది. ఇద్దరికి ఒకేసారి పెట్టారు. లైక్ సూర్య తొందరగా టకటకటక బ్రేక్ చేసేసి వెళ్ళి పజిల్ పెట్టి లైక్ క్రియేట్ చేయడం జరిగింది. రేవంత్ కూడా పెట్టాడు. ఇక్కడ థింగ్ ఏంటంటే, సర్ప్రైజింగ్లీ టాప్3లో ఉన్నది సూర్య, బాలాదిత్య, రేవంత్. కానీ రేవంత్ పెడుతుంటే, పజిల్ పెడుతుంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ వెరీ కీన్లీ. బాలాదిత్య గారు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు, లేదు టైం ఉంది పెట్టు పర్లే పెట్టు పెట్టు అంటుంటే, వద్దులేండి అన్న మీరు ఫార్మాలిటీగా చెప్తున్నారు. నో, అలా ఆ బిహేవియర్ అదే చెప్తున్నా, అది బిగ్ బాస్ హౌస్లో ఉన్నా బిగ్ బాస్ బయట ఉన్నా దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ బిహేవియర్. అట్లాంటి ఒక పర్సన్ మరి బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకొని ఎట్లా వెళ్తాడో అనేది ఆ క్వశ్చన్ మనకే వస్తుంది. అండ్ హీ డజంట్ ఈవెన్ ఫిట్ టు బీన్ బిగ్ బాస్ హౌస్ అనే పాయింట్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ తర్వాత చెప్తున్నారు అందరూ వచ్చి, అందరూ యాజ్ అ ఫ్యామిలీ యాజ్ అ టీమ్ వచ్చి తనను ఎంకరేజ్ చేస్తున్నారు రేవంత్ని, బట్ తను తీసుకోవట్లేదు అది. లైక్ నాకేం చెప్పకండి, నాకేం చెప్పకండి పోండి, దట్స్ నాట్ ద స్పిరిట్. స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఆడగలగాలి. అండ్ ఇప్పటికైతే టాప్ 3లో ఉన్నారు, తర్వాత రిమైనింగ్ వాళ్ళకు కూడా
పెడతారు అది ఇది అని చెప్పి గీతు ఫైమా లైక్ వాళ్ళిద్దరు ఈసారి కూడా కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి తప్పుకున్నారు అండ్ చాలా ఫన్నీగా పాటలు పాడుకుంటూ ఫైమా చంటి అన్న లైక్ ఫైమా ఈ రోజుకైతే రియలీ రియలీ గుడ్ ఎంటర్టైనర్ ఎప్పటికి కూడా షీఈస్ రియలీ గుడ్ ఎంటర్టైనర్ అండ్ ఇప్పటికైతే ఇది మరి వీకెండ్ దగ్గర పడుతుంది వీకెండ్ వస్తుంది ఎవరికి మీరు ఓట్ వేస్తున్నారు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు ఎవరి గేమ్ ఎట్లా ఉంది గేమ్ బట్టి చూసి ప్రాపర్గా ఓట్ చేయండి నా ఒపీనియన్లో ఫర్ షూర్ మీరు ఓట్ చేయొచ్చు మన ఆదిరెడ్డి గారికి ఓట్ చేయొచ్చు వాసంతికి ఖచ్చితంగా ఓట్ చేయాలి అండ్ ఇంకా ఎవరెవరైతే ఉంటే ప్రాపర్గా వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఓట్ చేయండి అంటే నా ఒపీనియన్లో దే ఆర్ లైక్ ప్లేయింగ్ గుడ్ గేమ్ ఎందుకంటే రేవంత్ ఎట్లాంటి ఒపీనియన్లో ఉంటాడంటే ఐ థింక్ హీ సేఫ్ ఆర్ వాట్ ఎవర్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ నాకు ఎవరు ఓటేకపోయినా కూడా పర్లేదు నేను గెలిచేస్తా నేను బిగ్ బాస్ ట్రోఫీ కొట్టేస్తా అన్నట్టుగా ఉంటాడు మరి అది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా దట్ ఐ రియలీ డోంట్ నో మిగతా వాళ్ళందరూ ఆర్ లైక్ దే ఆర్ ప్లేయింగ్ అ ప్రాపర్ గేమ్ అసలు మరీనా రోహిత్ అయితే ఎట్లున్నారంటే మేము వెళ్ళిపోతాను మరీనా అయితే నేను వెళ్ళిపోతాను ఏం చేస్తావు ఎలా తింటావు ఎలా పడుకుంటావు ఎట్లుంటావు అని అంటుంది అది ఇంకా రాలేదు కదా జనాలు ఓట్ చేస్తున్నారు జనాలు గేమ్ చూస్తున్నారు జనాలు ఎట్లా ఎవరికి ఓట్ చేస్తారు అనేది మనకి తెలుసు సో మరి మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఎవరు ఉంటా అనుకుంటున్నారు హౌస్లో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటారు ఎవరు వెళ్ళిపోవాలి అని కూడా అనుకుంటున్నారు అసలు బిగ్ బాస్ అంతా కూడా ఎపిసోడ్స్ ఎట్లా అనిపిస్తుంది ఏంటి ఎవరి గేమ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ఎవరు కన్నింగ్ ఎవరు ఎట్లా ఆడుతున్నారు ఎవరి గేమ్ కరెక్ట్ కాదు ఎవ్రీథింగ్ అండ్ ఆల్ మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఓకే అంటే నెక్స్ట్ టైం ఆన్ దిస్ ఛానల్ విత్ అన్ అదర్ రివ్యూ దిస్ ఈజ్ యోర్ హోస్ట్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ టేక్ ఇట్ టాటా బాయ్ బాయ్.